అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం వినబోతున్న కథ ఇచ్చాపురపు రామచంద్రం గారు రచించిన అమెరికా అన్నయ్యలు మరైతే ఈ కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరైతే ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా వాషింగ్టన్ డీసీ వెళ్ళవలసిన పెద్ద అన్నయ్యను టెక్సాస్ వెళ్ళవలసిన చిన్నన్నయ్యని విశాఖపట్నం వరకు ట్యాక్సీలో తీసుకెళ్ళి విమానం ఎక్కించి వీడ్కోలు చెప్పి అదే ట్యాక్సీలో అనకాపల్లి తిరిగొచ్చాను అలసటగా ఉండి కుర్చీలో కూలబడ్డాను అమ్మ వచ్చింది కాఫీ పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయారా హైదరాబాద్ మీదుగా బొంబాయి అక్కడి నుంచి రేపటికి ఇల్లు చేరుతారు కాఫీ తాగుతూ మెల్లగా అన్నాను ప్రయత్నపూర్వకంగా ఆమె ముఖం తప్పించుకుంటూ అబ్బాయిలిద్దరూ వెళ్ళిపోయినందుకు ఆమె వదనంలో ఎంత విచారం కట్టుకొని ఉంటుందో నాకు తెలుసు ఇంకా ఆమె కంఠంలోని గాద్గతికత చెబుతూనే ఉంది పార్టింగ్ సీన్స్ ఎప్పుడూ బాధాకరాలే అవి మాతాపుత్రుల మధ్య అయితే మరీను నేను సీరియస్గా కాఫీ తాగడం నటిస్తున్నాను క్షణాలు భారంగా గడుస్తున్నాయి హఠాత్తుగా అంది అమ్మ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను అమ్మ మెల్లగానే అంది కానీ ఆమె మాటలు పిడుగుపడ్డట్లు ధ్వనించి తృళ్ళిపడ్డాను నేను పొరపాటుగా వినలేదు కదా ఈ వయసులో యాభై ఏళ్లకి అమ్మ ఆంగ్ల విద్యాభ్యాసం అరవైలో ఆలు నేర్చుకోవడంలో తప్పేమీ లేదు కానీ ప్రపంచానికి వింతగా ఉంటుంది నేర్పేవాళ్ల వయసుకి హద్దుండదు కానీ నేర్చుకునే వయసుకి ఆంక్షలుంటాయి అరవయో ఏట అగ్గిగండమని ఆడిపోసుకోరు సాటివాళ్ళు ఇప్పుడు మేము ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలు పెడితే అవును అంతకంటే మరో మార్గం కనిపించడం లేదు ఆమె కళ్ళల్లోకి నీళ్ళొచ్చేసాయి ఆమె కంఠంలోని గద్గతికతే చెబుతూ ఉంది ఆమె గుండెలోని దుఃఖానికి ప్రతీకగానే ఉందా వృద్ధకంఠం ఈ వయసులో అమ్మ ఎంత త్యాగానికి సిద్ధపడిందో తలుచుకుంటే సిగ్గుతో తల వంచుకోవాలనిపిస్తుంది కానీ అలాగ వంచుకోవలసింది నేను కాదు రెండేళ్లకో మూడేళ్లకో ఓసారి వస్తారు వారము పది రోజులో ఉంటారు కానీ ఏమి లాభం కళ్ళతో చూసుకొని సంతోషించడమే తప్ప ఒక్క మాట మాట్లాడుకునేందుకు ఉండదు వాళ్ళు ఏం చెబుతున్నారో నాకు అర్థం కాదు నేనేం చెబుతున్నానో వాళ్ళకి బోధపడదు దుబాసి పనిచేసి నీకు విసుగొస్తుంది అమ్మ మీద జాలితో నా హృదయం అర్ధరమైంది ఎంత చిత్రమైన బాధ పగవాళ్ళకి కూడా వద్దు అటువంటి అవస్థ అమ్మ మీద నాకు మొదటి నుంచి అపరిమితమైన ఇష్టము జాలి అన్నయ్యలిద్దరూ మామయ్య ధర్మమా అని చిన్నతనాలలోనే అమెరికా వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయిన మాట నిజమే కానీ పుట్టి పెరిగిన ఊరుని మాటలు నెరచిన మొదటి భాషని మరచిపోయేంత మరీ చిన్నతనమేమీ కాదు తొమ్మిది పదేళ్ల మధ్య దేశం వదిలి వెళ్లారు నాన్నగారు బ్రతికుంటే నేను అలాగే చేసేవాడినేమో అంతకీ వచ్చినప్పుడల్లా అన్నయ్యలిద్దరూ అంటూనే ఉంటారు ఈ డర్టీ కంట్రీలో ఏముందని ఈ పల్లెటూరుని పట్టుకు వేలాడతో హాయిగా అమెరికా వచ్చాయి రాలేనని కనను ఈ డర్టీ కంట్రీలో ఈ పల్లెటూరు అనకాపల్లికి అమ్మకి ఎడతెగని అనుబంధం ఉంది ఆమె దాంపత్య జీవితం అంతా ఇక్కడే గడిచింది చాలామంది తెలిసిన వాళ్ళు కావడంతో ఆమెకి ఇక్కడ ఒక రకమైన విలువ గౌరవము ఉన్నాయి అది ఆమె సెంటిమెంటు జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసి అని ఆమె మనస్ఫూర్తిగా నమ్ముతుంది అంతేకాదు అమెరికాలో అంటూ సొంటు ఆచారాలు ఉండవని ఆమె భయం నాన్నగారికి తద్దినం పెట్టేందుకు బ్రాహ్మణుడు దొరకడని ఆమెకు సందేహం ఇన్ని కారణాలుగా ఆమె అమెరికా వెళ్ళదు నవ్వితే నవ్వండి ఆమె వెళ్ళదు కనుక నేను వెళ్ళను అమ్మకి అన్నయ్యాలంటే చాలా ఆపేక్ష నేలయ్యేసరికి ఉత్తరం రాయి దేశం కాని దేశంలో ఎలా ఉన్నారో ఏమో మన కోసం బెంగ పెట్టుకుంటారు అంటూ గుర్తు చేస్తుంది పిచ్చమ్మ అమాయకత్వానికి నాకు జాలి నవ్వు ఏడుపు కూడా వస్తాయి అమ్మకి నిజం తెలిస్తే ఉత్తరాల గురించి అన్నయ్యల తీరి వేరు ఉత్తరం రాయడం అంత న్యూసెన్సు మరొకటి ఉండదు అంటారు ఉత్తరం రాయలేదంటే క్షేమంగా ఉన్నట్లే లెక్క అంటారు నాకు కోపం వస్తుంది చాలా ఉత్తరాల గురించి అమ్మ తీరీ వేరు ఉత్తరం రాయలేదంటే ఎటువంటి ఇబ్బంది పడుతున్నారో ఉత్తరమైనా రాయలేకుండా అని సందేహం మీ నుంచి ఉత్తరాలు వస్తుంటేనే ఆమెకి నిశ్చింత నెలకొకటి రాయండి అని చెబుదామనుకుంటాను కానీ లాభం ఉండదు వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు అన్నయ్యలు అమెరికా అన్నయ్యలు నన్ను నా మాటలని లెక్క చేస్తారా నేను తమ్ముణ్ణి ఒట్టి ఇండియన్ తమ్ముణ్ణి వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా అని నెలకి అడుగుతుంది రాలేదని ఆమెను పెట్టడం ఇష్టం లేక వచ్చిందంటాను విశేషాలేమీ లేవు అంతా క్షేమం అని చెప్పేస్తాను ఆ ప్రియమైన సత్యం కంటే ప్రియమైన అసత్యం మేలు అపకారం చెయ్యనప్పుడు ఉత్తరం ఏది ఆత్రంగా అడుగుతుంది గుండెలు పిండేస్తున్నట్లయి చేతులు వణుకుతూ ఉంటే గిల్టీగా ఫీల్ అవుతూ పాత ఉత్తరం అందిస్తాను ఫారెన్ లెటర్స్ ఆమె కానవాలే ఉత్తరాన్ని ఆతరంగా చూసుకుంటుంది తర్వాత గుండెల కదుముకుంటుంది అదుగో అప్పుడే నాకు ఏడుపాపుకోవడం చాలా కష్టమవుతుంది అన్నయ్యల మీద పట్టలేనంత కోపం వస్తుంది ఈ భాష నాకేమర్థమవుతుంది తెలుగులో రాయమని ఈసారైనా ఎంతో చెప్పాను అమెరికా అన్నయ్యలకి మీ ఉత్తరాల కోసం అమ్మ తహతహలాడుతూ ఉంటుంది తెలుగులో రాయండి చదువుకొని మురిసిపోతుందని తెలుగు మాట్లాడమే మర్చిపోయాం రాయడం కూడానా అంటూ నవ్వేస్తారు అమెరికాలో తెలుగు రాయడము మాట్లాడడము మరిచిపోని ఆంధ్రులు కొందరైనా ఉంటారనుకుంటాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్రాయించమంటావా ఓ ఫూల్ని చూసినట్లు చూశారు నన్ను అలాగ వ్రాయించుకోవడం చాలా పరువు తక్కువ పనైనట్లు సూచించారు ముఖాలలో ఇక్కడ నేను ఆడవలసి వస్తున్న అబద్ధాలు నాటకాలు చెప్పాను అప్పటికైనా వాళ్ల మనసు కరుగుతుందేమోనని విని థ్యాంక్ యూ యంగ్ బాయ్ నువ్వు తీసుకుంటున్న శ్రమకి ఈసారి మంచి టూ ఇన్ వన్ తెస్తాంలే జ్ఞాపకం చెయ్యి అనేసారు వాళ్ళంతే అమ్మకి కూడా థ్యాంక్స్ చెప్తారు డబ్బా పాలు ఆయా పెంపకాలతో పెరిగే అమెరికాలో వీళ్ళు పౌరులే అమ్మ అనే పదంలోని తీయదనము అనుబంధము ఆత్మీయత ఔన్నత్యము వీళ్ళకి మాత్రం ఎలా తెలుస్తుంది వంట సులభంగా అయ్యే ఆధునిక పరికరాలు తెచ్చి ఇవ్వడంతో రుణం తీర్చుకున్నామనుకుంటారు తప్ప ఇటువంటి కానుకలు వందలు వేలు కలిసిన ఇవ్వలేని తృప్తి ఒక్క చల్లని తెలుగు పలకరింపు వాళ్ల నోట వినవస్తే అమ్మ పరమానంద భరితురాలైపోతుందని పరవశించిపోతుందని వాళ్ళకి తెలీదు చెప్పినా నమ్మరు పేరెంట్ హోమ్ సంస్కృతికి పడిన దేశంలో బ్రతుకుతున్న వాళ్ళకి అమ్మ సెంటిమెంట్ ఎలా అర్థమవుతుంది రమ్మని రాయగా రాయగా అక్కడ టీవీ ఉండదు ఫ్రెండ్స్ ఉండరు బోర్ కొడుతుంది అయినా వస్తున్నాం ఫలానా తేదీనా అంటూ ఇద్దరు కలిసి ఒకే ఉత్తరం రాస్తారు వ్రాయడం అంటే టైప్ చేసి దిగున వారిద్దరు సంతకాలు చేయడం ఇందులో మాత్రం ఎక్కడా లేని ఐకమత్యం ఆ అన్నదమ్ముల మధ్య వాళ్ళిక్కడకు వస్తారన్న మాటే కానీ ఏమీ తృప్తి కలగ వాళ్ళు రాగానే వచ్చారా నాయనా అంటూ ఆప్యాయంగా అభిమానంగా పలకరిస్తుంది అమ్మ హాయ్ అంటారు వాళ్ళు తమకని ప్రత్యేకించిన గదిలోకి వెళ్ళిపోతారు ఇంకా ప్రపంచం వేరు తాగుతూ పుస్తకాలు చదువుతూ ట్రాన్సిస్టర్ లేదా టేపులు వింటూ కూర్చుంటారు వాళ్ల వేషాలు చూస్తే అమ్మ గుండె బద్దలవుతుందని నేను జాగ్రత్తగా రహస్యంగా కాపాడుతూ ఉంటాను వాళ్ళు మాత్రం ఏమీ కేర్ ఆ అబ్బాయిలు వచ్చారన్న ఆనందంలో ఏవేవో పిండి వంటలు చేస్తుంది అమ్మ బూరెలు టూ స్వీట్ అని పులిహోర టూ హాట్ అని నోట పెట్టరు పైగా కట్లెట్లు శాండ్విచ్లు బ్రెడ్ టోస్ట్లు ఎగ్ రోల్స్ లేవు అని అడుగుతారు వాళ్ళ భాష అర్థం కాకపోవడం అమ్మకు మేలు చేసిందనుకుంటాను అనువదించి చెప్పడంలో అమ్మకి బాధ కలగకుండా చెబుతాను ఎంతో ఎటికెట్ తెలుసునంటారు అమెరికా అన్నయ్యలు కానీ అమ్మ ముందు ఇండియా అమ్మ ముందు ఎటికెట్ చూపనక్కర్లేదని వాళ్ల ఉద్దేశం కాబోలు అమ్మ మాట్లాడబోతుంది అంతలోనే సంజ్ఞలు చేస్తుంది వాళ్ళు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించినైనా ప్రయత్నించరు వాళ్ళ మధ్య దుబాసీ అన్న మాటే కానీ నేను చేసేదానిలో అనువాదం తక్కువ మధ్యవర్తిత్వం ఎక్కువ నిజానికి నేను దుబాసీగా కంటే వారిదిగానే ఎక్కువ పనిచేస్తాను మాతృమూర్తి పట్ల అట్టే అభిమానం లేని అమెరికా అన్నయ్యలకి మాతృభాష పట్ల మాతృదేశం పట్ల ఏం ఆధారం ఉంటుంది అమెరికా నుంచి వచ్చారనగానే వింతలాగా వచ్చి చూస్తామంటారు నా మిత్రులు తీసుకొస్తే వీళ్ళకి చిరాకు తీసుకురాకపోతే వాళ్ళ నిష్ఠూరాలు మధ్యలో నేను నలిగిపోతాను ఇలా గడిచిపోతాయి ఉండే వారం పది రోజులు వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు వెళ్లేది ఏ ఫ్లైటు చూసుకుంటూనే గడుపుతారు వాళ్ళ ప్రయాణం దగ్గర పడుతుంది అమ్మ వాళ్ళ పెళ్లి మాటలు మొదలు పెడుతుంది నన్ను వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పమంటూ అమ్మ అమాయకత్వం కానీ అడ్డాలనాడు బిడ్డలు కానీ అమెరికా వెళ్ళాక బిడ్డలా అమ్మ మాటలను నేను యథాతథంగా అనువదించను ప్రయోజనం శూన్యమని తెలిసి మరో రెండు రోజులు ఉండమని చెప్పరా అంటుంది దానికి వాళ్ల జవాబు నాకు ముందే తెలుసు అమెరికా వెళ్ళడం అంటే అక్కాయిపాలెం వెళ్ళడమా ఫ్లైట్లు రిజర్వేషన్లు నువ్వు ఈ పల్లెటూళ్ళలో ఉంటూ అయిపోయావనేస్తారు ఇద్దరు మహా ఐకమత్యంగా బుద్ధిగా వాళ్ళని విశాఖ వరకు టాక్సీలో తీసుకెళ్ళి విమానం ఎక్కించొస్తాను ఇప్పుడు అలాగే వచ్చాను అయితే అమ్మ ఇన్నాళ్ళు కోరని కోరిక ఆంగ్ల భాష నేర్చుకుంటానని ఇప్పుడెందుకు వ్యక్తం చేసింది నేనాడిన అబద్ధాలు నాటకాలు తెలిసిపోయాయా అమ్మకి అమెరికా అన్నయ్యలకి మధ్య నేను సరైన వారధిగా నిలవలేకపోయానా అది కాకపోవచ్చు ఈ పాటికి అమ్మకి స్పష్టంగా అర్థమైపోయి ఉంటుంది వాళ్ళిద్దరూ తన కోసం తెలుగు నేర్చుకోరని తనతో తెలుగు మాట్లాడరని తెలుగులో ఉత్తరాలు రాయరని మహమ్మద్ కొండ దగ్గరికి రాకపోతే కొండే మహమ్మద్ దగ్గరకు వెళ్ళడం కంటే మార్గాంతరం లేదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాక ఆమె అమృతమయ్యి ఉన్నతురాలు అయిన అమ్మ కనుక కొడుకుల కోసం పంతాలు పట్టింపులు పోక అభిమానం ఆత్మగౌరవం అని ప్రాకులాడక తనే వాళ్ళ భాష నేర్చుకునేందుకు సంసిద్ధురాలైంది నాకు ఆమె మీద జాలి అన్నయ్యల మీద కోపము కూడా తారాస్థాయిని అందుకున్నాయి కానీ ఏదీ ప్రదర్శించలేని అసహాయుణ్ణి నేననుకున్నాను అమ్మది ఆరంభ సూరత్వమేమో అని అలా కావాలని అంతరంతరాలలో కోరుకున్నాను కూడా కానీ ఓ వారం చూసి ఆమె పక్కింటి ఉపాధ్యాయుణ్ణి ఆ విషయం కదపబోతుంటే సమయాన్ని కడ్డుపడి నేనే చెప్తాను రా అమ్మా అన్నాను అంతకంటేనా అంటూ ఆమె కొత్త పలక బలపము పట్టుకొచ్చింది ఎప్పుడు కొన్నదో నాకు తెలియకుండా అక్షరాలు రాసిస్తుంటే నా చెయ్యి వణికింది నా గుండె తొణికింది అమ్మ ఏబీసీడీలు దిద్దుతుంది దీక్షగా అమెరికా అన్నయ్యల కోసం నా హృదయం ఉద్వేగం చెందుతూ ఉంది ఒక్కసారి ఆ ఉన్నతరాలి పాదాల మీద పడి దండ ప్రణామం చేయాలని ఇదండి ఈ రోజు కథ ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ఇచ్చాపురపు రామచంద్రం గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి